రోమియోలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? 2వ వచనము. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? 3వ వచనము. క్రీస్తు యేసులోనికి బాప్తీస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీస్మము పొందితిమని మీరెరుగరా? 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. 6వ వచనము. ఏమనగా, మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. 7వ వచనము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనము మరియు 9వ వచనము. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. 10వ వచనము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. 11వ వచనము. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. 12వ వచనము. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 13వ వచనము. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 14వ వచనము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చేయదు. 15వ వచనము. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికినీ కూడదు. 16వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? 17వ వచనము. మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. 18వ వచనము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. 19వ వచనము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 20వ వచనము. మీరు పాపమునకు దాసులయ్యున్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారే యుంటిరి. 21వ వచనము. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు
సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. 22వ వచనము, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. 23వ వచనము, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము.